టార్గెట్ కర్ణాటక. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత కేసీఆర్ తమ పార్టీ కార్యవర్గాన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఇది. ఇలా ఆయన చెప్పడానికి కారణం బీఆర్ఎస్ తో కలిసి పని చేయడానికి జేడీఎస్ సిద్ధంగా ఉండడమే కాదు. ఆ పార్టీ నేత కుమారస్వామి కేసీఆర్ ఎప్పుడు పిలిచినా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తుండడమే. కేసీఆర్ తో కలిసి పోటీ చేయడానికి కుమారస్వామి అంగీకారం తెలిపారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా, జేడీఎస్ కు సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటాం, మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం, బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్ణాటకతోనే మొదలవుతుంది అని వ్యాఖ్యానించారు. We promise you that we will all come and join in your war. People of Karnataka are definitely going to be benefited with the blessings of our Honorable Devagowda ji and under the dynamic leadership of Sri Kumaraswamy garu. I have no iota of doubt. Please go ahead, sir. We are all with you. The BRS also will establish its roots in Karnataka and they will follow you. They will support you by all means. This is my assurance to you. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు వచ్చాయి, నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. భారత రాష్ట్ర సమితి మాత్రం సైలెంట్ గా ఉంది. కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. జేడీఎస్ కూడా మద్దతు కోసం ప్రయత్నించడం లేదు. ఫస్ట్ టార్గెట్ అని ప్రకటించుకున్న కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు లైట్ తీసుకున్నారు? మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీ విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. రెండు బహిరంగ సభలు నిర్వహించారు, మరొకటి నిర్వహిస్తున్నారు. రెండింటికి కేసీఆర్ హాజరయ్యారు. ఔరంగాబాద్ సభకు హాజరవుతున్నారు, పలువురు నేతల్ని చేర్చుకుంటున్నారు. అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయని గెలిచి చూపిస్తామని అంటున్నారు. దీనికి సరిహద్దు ప్రాంతాల బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కర్ణాటక ఎన్నికలపై మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆలోచనలు చేయలేదు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర అసలు ఏమీ ఉండదని స్పష్టమైంది. దేవగౌడ్ పార్టీ జేడీఎస్ తో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయని, ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి అడుగులోనూ కుమారస్వామి కనిపించారు. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగు వారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, మిగతా చోట్ల జేడీఎస్ కు మద్దతు ఇస్తుందన్నారు. మొదట్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలిచినప్పుడల్లా వచ్చిన కుమారస్వామి తర్వాత ముఖం చాటిస్తున్నారు. హైదరాబాద్ వైపు రావడం లేదు, బీఆర్ఎస్ తో పని లేనట్లుగా రాజకీయం చేసుకుంటున్నారు. కారణం ఏదైనా కుమారస్వామి మొత్తంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మద్దతును పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. జేడీఎస్ సపోర్ట్ గా కర్ణాటకలో అడుగు పెడదామనుకున్న బీఆర్ఎస్ కూడా చొరవ చూపడం లేదు. అయితే కుమారస్వామి మాత్రం కేసీఆర్ పై వ్యతిరేక ప్రకటనలు చేయడం లేదు. ఆయన మా మార్గదర్శి అని చెప్తున్నారు, కానీ ఎన్నికల పొత్తుల గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఆయన ప్రచారానికి వస్తారని కూడా అనడం లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చాలనుకున్నప్పుడు ప్రతి సమావేశంలోనూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించేవారు. ఓసారి ప్రశాంత్ కిషోర్ తోనూ సమావేశమయ్యారు. ప్రకాష్ రాజ్ కన్నడిగుడు కావడం, అక్కడ ఆయనకు రాజకీయంగానూ కొంత ఇమేజ్ ఉండడంతో బీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ అక్కడ పార్టీని లీడ్ చేస్తారేమో అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్ సైలెంట్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ ను ప్రగతి భవన్ కు కూడా మరోసారి ఆహ్వానించలేదు, ఎప్పుడూ కేసీఆర్ వెంట కనిపించలేదు. దీంతో కర్ణాటకలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహమని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ ఎప్పుడు అనుకోలేదని, జేడీఎస్ కు మద్దతిస్తారని అంటున్నారు, కానీ అదైనా జరుగుతుందని అనుకోవడం లేదు. కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ, అక్కడ హోరాహోరి పోరు సాగుతోంది. కర్ణాటక ప్రభుత్వం బీజేపీది కాబట్టి సహజంగానే అధికార వ్యతిరేకత ఉంది. తెలుగు వారు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎదురెద్దుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినా ప్రచారం చేసినా ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో మొత్తం 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతిసారి ఇక్కడ 15 సీట్లు సాధించింది. అంతకన్నా తక్కువ సీట్లు సాధించినప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈసారి అక్కడ పరిస్థితి హోరాహోరీగా ఉంది. కొన్ని ఓట్లే విజేతను తెలుస్తాయి. అలాంటి చోట్ల బీఆర్ఎస్ పోటీ చేసినా జేడీఎస్ కు మద్దతిచ్చినా బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. బెంగళూరు మహానగరంలోనూ ఆ పరిస్థితి కనిపిస్తుంది. అందుకే బీజేపీకి నష్టం జరుగుతుందని, ఆ పార్టీ నుంచి వచ్చిన సంకేతాల మేరకే కేసీఆర్ వెనక్కి తగ్గారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు తాను బీజేపీకి నష్టం చేయడానికి ఎన్నికల్లో పాల్గొనడం లేదని చెప్పినా ప్రజలు నమ్మడం కష్టమే. నమ్మించడానికి చివరి క్షణంలో జేడీఎస్ కు మద్దతుగా కొంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ రాజకీయాలు బీజేపీపై యుద్ధం అని చెప్తున్న ఆ పార్టీ కాలోములు గుచ్చుకుంటే నోటుతో తీస్తా అన్నట్లుగా చేతల్లో ఉంటున్నాయన్న అభిప్రాయం బలపడడానికి కర్ణాటక ఎన్నికలు ఓ సాక్ష్యంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.